రాము ఎక్కడా పంపించేశాను కోడల మాట కాదని సౌందర్య ఈ ఇంట్లోనే ఉండి తీరుతుందని ఎందుకు అన్నారు చెప్పండి జానకే ఇక మీదట రాము ఇక్కడే ఉంటాడమ్మా ఎప్పుడు తెలుతేటమ్మా మబ్బులడ్స్ నాకాసం అందంగా ఉంటది గాదేటి నిజం చెప్పావు నోకాలు మబ్బులు వెలిసినై మనసు ప్రశాంతంగా ఉంది మాయా అవునమ్మా గాయత్రి అంటే మా కోడలని గర్వంగా చెప్పుకుంటాను వెళ్ళమ్మా సంతోషంగా వెళ్ళిరా ఏమయ్యా బాడీ గార్డ్ మీ అమ్మగారికి ఆఫీస్ కి టైం అవుతుంది తొందరగా తీసుకెళ్ళు రండి మేడం ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే కోత మళ్ళీ మొదటికే వచ్చింది డామ్ ఇట్ మాయగారు మళ్ళీ మిమ్మల్ని నమ్మలేకపోతున్నాను ఎలా జరిగింది మాట్లాడి ఇదంతా ఎలా జరిగింది ఎలా అంటే ఏం చెప్పను ఆయన నోటితోనే వెళ్ళిపోమన్నారు మళ్ళీ ఆయన నోటితోనే వచ్చి తీరాలన్నారు కాదనలేకపోయాను అది ఎలా అని అసలు అసలు మాయగారికి మీరు ఎక్కడ కనిపించారు ఊరు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఏంటి అవును నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కానీ పెద్దైన అనుమానించారు అవమానించారు అయినా భరించాను కానీ నిష్కారణంగా నన్ను అనుమానించి నోట్ల కట్టలతో నన్ను నా వ్యక్తిత్వాన్ని కొనాలనుకునారే అప్పుడు ఆ క్షణంలోనే అనిపించింది ఈ ఇంటినే కాదు ఈ ఊరిని కూడా వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకున్నాను వెళ్ళాలని బయలుదేరాను అప్పుడు ఆ అప్పుడు పెద్దయ్య గారే దారిలో కనిపించారు ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా నా చేతులు పట్టుకున్నారు నేను ఆశ్చర్యపోయాను ఆయన కళ్ళల్లో నీళ్లు మాటల్లో చెప్పలేని వేడుకోలు నా చేతిలో ఉన్న బ్యాగ్ని తన చేతిలోకి తీసుకున్నారు సూటిగా నా కళ్ళలోకి చూస్తూ తన చేతితో నా తలని నిమిరారు ఆ స్పర్శలో ఎన్నెన్నో అర్థాలు ఎందుకు అని ఆయన చెప్పను లేదు ఎందుకు అని నేను అడగను లేదు ఓ నిమిషం తర్వాత ఆ తర్వాత నా బ్యాగ్ని పట్టుకొని ఆయన ముందు నడుస్తున్నారు నేను ఆయన వెనకే నడుస్తున్నాను అర్థమైంది అంటే ఒక్క మాట అయినా చెప్పకుండా మాయగారు మిమ్మల్ని తీసుకొచ్చేశారన్నమాట ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఏంటా నవ్వు నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా మీరు వెళ్ళిపోయినందుకు నేను ఎంత బాధపడ్డానో తెలుసా నిజంగానా ఆ మనుషుల్ని అభిమానిస్తే తెలుస్తుంది బాధ ఏంటో కొన్ని అభిమానాలు మనసులో ఉంటే చాలు ఇదిగోండి జరిగింది ఏదో జరిగిపోయింది మీరు నాకు ప్రామిస్ చేయాలి ప్రామిసా ప్రామిసే ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో చెప్పకుండా మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకూడదు అంతే అభిమానంతో చెప్తున్నారా లేక ఆర్డర్ వేస్తున్నారా రెండు ఎందుకంటే నేను మీ మీ
గాయత్రి మేడంని. సరే, వాళ్ళ పెళ్లి రోజు మీకు గుర్తుందా? చిన్నారి లల్లి కోసం వాళ్ళిద్దరూ ఎలా ఒక్కటయ్యారో. ఇప్పుడు అర్చన ఎక్కడుందో, అల్లుడు ఇంకెక్కడున్నాడో. ఊరుకో రాధా, ఏం చేస్తాం, ఏది మన చేతుల్లో లేదు. ఎందుకండి ఇలా జరిగింది? కనీసం వాళ్ళ పెళ్లి రోజుకైనా అర్చన తిరిగి వస్తే ఎంత బాగుండేదండి. రాధ, ఎందుకు పదే పదే దాని గురించే ఆలోచిస్తావు? జరగని దాని గురించి ఆలోచించి ఏ ప్రయోజనం లేదు. అవును, కన్న బిడ్డను దూరం చేసుకున్న నేను బతికి ప్రయోజనం లేదు. రాధ లేదు, లేనే లేదు. రాధ ప్లీజ్. హలో, ఎవరు? నేను గాయత్రిని. ఓ, నువ్వా? చెప్పమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా. మీ గ్రానైట్ బిజినెస్ స్టార్ట్ చేశారా? ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏంటి, మీ గొంతలా డల్గా ఉంది. అబ్బే, ఏం లేదే. నిజం చెప్పండి, మీ ఒంట్లో బానే ఉంది కదా? I'm perfectly all right. అమ్ముందా? ఏది, ఒకసారి అమ్మకివ్వండి. తనిప్పుడు మాట్లాడే స్థితిలో లేదు. ఏమైంది? అమ్మకేం కాలేదు కదా? అబ్బే, ఏం కాలేదమ్మా, నథింగ్ టు వారీ. అంటే చెప్పండి ప్లీజ్. ఇవాళ మా అర్చన పెళ్లి రోజు, అది తలుచుకునే తన బాధపడుతోంది. తను ఎవరో తెలియని స్థితిలో ఉన్న మా అర్చనకి ఇవాళ తన పెళ్లి రోజును ఎవరు చెప్తారు? ఎలా తెలుస్తుంది? సరేలే అమ్మా, ఎనీథింగ్ టు టెల్ మీ? నో నో. ఓకే అమ్మా, ఉంటాను. ఇవాళ మా పెళ్లి రోజు. Thank you.
డ్రైవర్ బాబు, డ్రైవర్ బాబు. ఏంటో గలమ్మ? చిన్నమ్మ గారు తమరికి కొత్త బట్టలు ఇచ్చి రమ్మన్నారు. నాకా? ఎందుకు? ఎందుకు ఏంటో నాకే తెలుసు. తాను చేసి కొట్టుకొని సిద్ధంగా ఉండమని చెప్పినారు. గుడికి వెళ్ళాలట. గుడికా? ఏంటి ఇవాళ ఏదైనా విశేషమా? నన్ను అడిగితే నా నేడు చెప్తాను బాబు. పది నిమిషాల్లో సిద్ధంగా ఉండమని చెప్పమన్నారు. నా డ్యూటీ ఎంతే. ఇదిగో తీసుకోండి బాబు. మేడం గారు నా కోసం కొత్త డ్రెస్ ఎందుకు పంపించారు? ఏంటి మేడం ఇవాళ నాకు కొత్త బట్టలు ఇచ్చారు, గుడికి బయలుదేరాలన్నారు, ఏంటి విశేషం? విశేషమే, ఇవాళ మ్యారేజ్ డే కదా. మ్యారేజ్ డేనా? ఎవరిది? అది నా ఫ్రెండ్ది. దాని సంతోషం కోసమే ఇవాళ గుళ్ళు అర్చన చేయించాలి. అంత మంచి ఫ్రెండా? ఒక్క మాటలో చెప్పాలంటే రూపాలు వేరైనా మా ఇద్దరి మనసులు ఒకటే. కానీ ఏం లాభం? ఏమైంది మీ ఫ్రెండ్కి? కొన్ని పరిస్థితుల వల్ల తన భర్తకి దూరంగా ఉంటుంది. ఓ, భార్య భర్తలిద్దరూ విడిపోయారా? ఆహా, విడిపోలేదు, ఒకే దగ్గర ఉన్నారు. కానీ కానీ దూరంగా ఉన్నారు. ఏంటి, ఒకే దగ్గర ఉన్నా దూరంగా ఉన్నారా? ఎందుకు? ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఓ, అర్థమైంది. మేడం, మిమ్మల్ని ఓ మాట అడగొచ్చా? అడగండి. మీ ఫ్రెండ్ మంచిదేనా? ఆ, మంచిదేనా అంటే? అదే, భర్త అంటే ప్రేమ అభిమానం ఉన్నదేనా అని. దానికి తన భర్త అంటే ప్రాణం. మరి ఆవిడ భర్త లాంటి వాడు? రామ్, అదే శ్రీరామచంద్రుడు లాంటి వారు. ఒకే బాణం, ఒకే భార్య. అంత మంచివాడైతే భార్యకి దూరంగా ఎందుకున్నాడు? ఏమో, నన్ను అడిగితే ఎలా తెలుస్తుంది? పోనీ, మీ ఫ్రెండ్ అయినా తన భర్తకి దగ్గర కావచ్చు కదా. కావాలనే ఆశపడుతోంది, కానీ పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా. బాగుంది, ఆవిడేమో సీత, ఈయనేమో శ్రీరామచంద్రుడు. మరి ఎందుకా ఎడబాటు? సీతారాముల్లాంటి వాళ్ళు కదా, ఎడబాటు అందుకే. బాధపడకండి మేడం, నిజంగా పరిస్థితులే కారణమైతే మీ ఫ్రెండు ఆవిడ భర్త తప్పకుండా కలుస్తారు. నిజంగా? వాళ్ళిద్దరూ తప్పకుండా కలుస్తారు. ఏది, ఇంకొకసారి చెప్పండి ప్లీజ్. వాళ్ళ ఎడబాటుకి కారణం నిజంగా పరిస్థితులే అయితే వాళ్ళిద్దరికీ నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమానురాగాలుంటే ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా కలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్. పదండి. మీరు వెళ్ళండి మేడం. నేను రమ్మంటోంది నా కోసం కాదు, మన కోసం. అదే, మన అంటే మనవాళ్ల కోసం. చెప్పాను కదా, దూరమైన ఆ జంట దగ్గర కావాలని. ఆ దేవుణ్ణి వేడుకుందాం ప్లీజ్. అలాగే మేడం, మీరు పదండి, నేను కార్ పార్క్ చేసి వస్తాను.
చెప్పండమ్మా. పూజారి గారు అర్చన చేయించండి. ఎవరి పేరును చేయించాలి? రామప్రసాద్ గారు అర్చన. గోత్రం? పైడిపాల గోత్రం. మంగళ దివ్య నీరాయణం సమర్పయామి. దేవదేవాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్నా శ్రీనివాస ప్రచోదయాత్. మనో సంకల్ప సిద్ధిరస్తు, అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు, సస్సంతాన సౌభాగ్య ఫల సిద్ధిరస్తు. ఎవరేంటో తెలుసుకోకుండానే. మరేం పర్వాలేదు, పూజారుల దీవెనల్లో అర్థాన్ని కాదు పరమార్థాన్ని గ్రహించాలి. పదండి. ఇవాళ వాళ్ళ పెళ్లి రోజని చెప్పాను కదా, తప్పకుండా కలుస్తారు కదూ. ఆ పూజారి గారి దీవెన్లు వాళ్ళకే అనుకుంటే మీ ఫ్రెండ్ తన భర్తని తప్పకుండా కలుసుకుంటుంది. థ్యాంక్ యూ మేడం. మీ థ్యాంక్స్ ఆ దేవుడికే చెప్పండి.
వాళ్ళిద్దరూ కలుసుకున్నాక కలిసారు అదే కలుస్తారు ఇవాళ పెళ్లి రోజు కదా ఆ పూజారి గారి దీవెన ఫలిస్తుంది ఆ దేవుడు కరుణించే రోజు తప్పకుండా వస్తుంది చూసారా గంట కూడా మోగింది నిజం నిజం